Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. NDA చక్రం తిప్పారని చెప్పుకున్నటువంటి నువ్వు 5 సంవత్సరాలు చక్రం తిప్పారు 99 నుంచి 2004 వరకు ఈ దేశాన్ని నడిపించారని చెప్పుకున్నటువంటి నువ్వు మరి నీకు విశాఖపట్నం ఉక్కు మీద అంత చిత్తశుద్ధి ఉండుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నీకు అంత ప్రేమ ఉండుంటే మరి ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు విశాఖపట్నానికి విశాఖపట్నం ఉక్కుకి సొంత గనులు కేటాయించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయావు ఎప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లోకి వస్తది దాన్ని ఎవరికి అమ్మేద్దాం తద్వారా ఎలా మనకి లబ్ధి పొందుతాం అనేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు తప్ప ఎలా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏ రోజు చేయలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి పని లేదు దాన్ని ఎక్స్‌పాన్షన్ వైపు తీసుకెళ్ళం గాని లేదా అందులో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ కార్డ్ హోల్డర్స్ వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సెటిల్ చేయడం గాని ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏ నిర్ణయం చేసినా దాని బాగు కోసం ఏ ఆలోచన చేసినా అయితే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాలు లేదా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనలు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని గాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని గాని సహకార రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని గాని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదే ఈ రోజు ఇటువంటి వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు సహజంగా ఎవరన్నా తండ్రి కొడుకు ఏం చెప్తాడండి ఎక్కడ అబద్ధాలు ఆడొద్దు ఏదైనా మాట్లాడగలితే నిజాలు మాట్లాడు లేదా మాట్లాడకుండా ఊరుకో అని చెప్తాడు గాని ఈ భూమి మీద కొడుకుని ఊరి మీదకి పంపించి నీ నోటంట వచ్చేటువంటి మాట నిజం తప్ప అన్ని రావాలని చెప్పి చెప్పి పంపించినటువంటి ఏకైక తండ్రి ఈ భూమి మీద ఎవడన ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి ఈయనేమో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానంటాడు లేదా ఇంకో యూనివర్సిటీ చదువుకున్నాడు వాస్తవంగా లోకేష్ కి డిగ్రీలు ఇచ్చినటువంటి అటువంటి కాలేజీని రద్దు చేయాలి అసలు ఇటువంటి మహానుభావుడికి ఇటువంటి బుద్ధిహీనుడికి కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తికి అటువంటి డిగ్రీలు ఇచ్చినటువంటి సంస్థల్ని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులు మాట్లాడతాం ఒక పక్క ఏమో అంటుంటారు బరువు ఎక్కువ ఉన్నాడు అని చెప్పి చెప్తుంటే పాపం ఈ మధ్య ఫీల్ అయ్యి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వెళ్ళాడు మీరు అందరూ చూసుంటారు ఈరోజు వెయిట్ లాస్ తో పాటు బ్రెయిన్ లాస్ కూడా అయిపోయిందని చెప్పి ఈరోజు తెలిసింది ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన ఈ మధ్య కొన్ని ప్రాసలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రాసలు మాట్లాడుతూ జగన్ గన్లోంచి బుల్లెట్లు రావట్లేదట నీళ్ళు వస్తున్నాయట అవును జగన్ గన్లోంచి వచ్చేటువంటి ప్రతిదీ ప్రతి బుల్లెట్ తెలుగుదేశం పార్టీకి కన్నీళ్ళ కనబడతా ఉన్నాయనేటువంటిదే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి నీ తండ్రి ధర్మ పోరాట దీక్ష పేరిట ఢిల్లీలో నల్ల చొక్కా వేసుకొని ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి ప్యాంట్లు తడిచిపోతా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికన్నా పోయించేవాడే తప్ప పోసేవాడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ పప్పు తెలుసుకోవాలి ఇటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే రెండు డైపర్లు తడిచిపోయినాయి రెండు విడతల్లో రెండు డైపర్లు ఇంకో రెండు విడతలు ఉన్నాయి ఇంకో రెండు డైపర్లు కొని తెచ్చుకోమని ఈ సందర్భంగా లోకేష్ చెప్తా ఉన్నా నీ కొడుకు ఒకటి నీ బాబు ఒకటి తండ్రి కొడుకులు ఇద్దరికి ఒకరి అడల్ట్ డైపర్స్ ఒకరి చైల్డ్ డైపర్స్ ఇద్దరు తెచ్చి పెట్టుకుంటే అందులో 70 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినాయి స్పర్శ కూడా తెలియదు ఇటువంటి వ్యక్తులు వచ్చి
మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వచ్చాడు, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని కాపాడాలని వచ్చాడు. నువ్వు వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికా, లేకపోతే విశాఖపట్నం ఉక్కు మీద ఏమైనా ప్రేమ ఉండి వచ్చావా? అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అదే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దీక్ష దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఉక్కుకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాయా? ఏ నీ కంటికి కనబడలేదా? ఏ కనీసం వారికి వెళ్ళి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఆలోచన లేదా? నువ్వు వెళ్తే ఎక్కడ తంతారో అని, నీ తండ్రి వల్ల వచ్చినటువంటి ఈ పాపానికి నిన్ను ఎక్కడ తరిమి తరిమి కొడతారో అని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. కేవలం రాజకీయాల కోసం నీ పార్టీ కార్యాలయంలో ఎవరో దీక్ష చేస్తూ ఉంటే ఆ దీక్ష దగ్గరకు వచ్చి నీకు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడేసి 420 జగన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నాడు, ఫేక్ సీఎం అని మాట్లాడుతూ ఉన్నాడు. 420 అందరికి కలిపి యూనివర్సిటీ పెడితే నీ తండ్రి చంద్రబాబు నాయుడు దానికి వైస్ ఛాన్సలర్, 4200 చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనకి నిదర్శనగా వస్తున్నటువంటి ఫలితాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు 3 రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంతకంత నిదర్శనం ఈ ఫలితాల కన్నా, ఇంకా ప్రజా తీర్పు కన్నా ఇంకా ఏం కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి? ఇటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఇటువంటి వ్యక్తి మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇంకా రోడ్డు మీదకి వదిలాడు, తండ్రేమో పారిపోయి అక్కడ తంతేనేమో, కేసీఆర్ తంతేమో కరకట్ట మీద వచ్చి పడ్డాడు, ఇక్కడ ఓడిపోయితేనేమో హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు కాపాడడం గురించి వచ్చి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఎప్పటికన్నా కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేనటువంటి నీలాంటి వ్యక్తులు వచ్చి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే అది నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం మాకు మా స్థాయి తక్కువ అనేటువంటి అభిప్రాయంతో మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, దయచేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకంగా కాపాడుకోవాలో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది, తప్పకుండా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకు మద్దతు ఉంటుంది, తప్పకుండా కాపాడుకునేటువంటి దిశగా ముందుకెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. పోస్కోతో ఎవరి హయాంలో కుదిరింది, ఎవరి హయాంలో కుదరలేదు అనేటువంటి పక్కన పెడితే, పోస్కో సంస్థతో 2018లో ఇదే చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్ అయ్యాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో భూసాన్ వెళ్ళినప్పుడు, సౌత్ కొరియా వెళ్ళినప్పుడు సమావేశం అయ్యాడు. ఈ సంస్థకు సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం పాత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కానీ ఉండదు. దాన్ని ఏదో తీసుకుని వచ్చి మా ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఈరోజు మాకు ఆ హక్కు ఉంటే మేము హెరిటేజ్ కూడా అమ్మేసేవాళ్ళం. అమ్మలేక హెరిటేజ్ ని ఈరోజు పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కానీ లేదా ఈరోజు సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు కాపాడుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు అటువంటి వ్యక్తులు వచ్చి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయి గాని అర్హత గాని వారికి లేదు. దానికి సంబంధించినటువంటి అన్ని ఇవన్నీ ఆధారాలు మీకు చూపించాను. ఇవన్నీ ప్రధానమైనటువంటి పత్రికలు, హిందూ, రాయిటర్స్, మింట్, ఎకనామిక్ టైమ్స్, ఇవన్నీ 2014 నుంచి 2017 మధ్యలో రాసినటువంటి కథనాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి కథనాలు. దీనికి సమాధానం చెప్పమని చెప్పుకోరుతా ఉన్నాం.